అది శంకుస్థాపన ప్రాజెక్ట్ గా తయారైన తప్పితే ఇప్పటి వరకు ఒక తట్టెడు మట్టి కూడా ఎత్తిపోసింది లేదు. కడప స్టీల్ ఫ్యాక్టరీ వచ్చింది లేదు, అభివృద్ధి జరిగింది లేదు, కొత్త పరిశ్రమలు వచ్చింది లేదు, బిడ్డలకు ఉద్యోగాలు వచ్చింది లేదు. మరి ఎవరు బాగుపడ్డారమ్మా? ఎవరు బాగుపడ్డారు? మీ ఎమ్మెల్యే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆయన బాగుపడ్డాడు, మేయర్ బాగుపడ్డాడు, రవీంద్రనాథ్ రెడ్డి ఇక్కడ మల్లికార్జున్ రెడ్డి ఇక్కడ భూ కబ్జాలు చేసి వాళ్ళు బాగుపడ్డారు. మీరు బాగుపడ్డారా? అందుకే ఈసారి ఆలోచన చేసి ఓటు వేయండి అమ్మా. ఎమ్మెల్యే అభ్యర్థిగా అఫ్జల్ ఖాన్ గారు ఉన్నారు, ఎంపీ అభ్యర్థిగా రాజశేఖర రెడ్డి బిడ్డ పోటీ చేస్తుంది. ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ పోటీ చేస్తున్నది జగన్మోహన్ రెడ్డి గారు సొంత చిన్నాన వివేకానంద రెడ్డి గారిని హత్య చేయించారు అని సిబిఐ ఆరోపిస్తున్న అవినాష్ రెడ్డి గారిని నిలబెట్టారు. ఇది అన్యాయం అని భావించి రాజశేఖర రెడ్డి బిడ్డ ఎదురు నిలబడింది. అమ్మా, ఇదే రాజశేఖర రెడ్డి బిడ్డ 3,200 కిలోమీటర్లు పాదయాత్ర చేసింది జగన్మోహన్ రెడ్డి గారి కోసం. కానీ ఈ రోజు అన్యాయం జరుగుతుంది కాబట్టి ధైర్యంగా నిలబడింది రాజశేఖర రెడ్డి బిడ్డ. మీ అందరూ కూడా ధైర్యం చేస్తారని, న్యాయాన్ని గెలిపిస్తారని, నేరాన్ని గెలిపించారని రాజశేఖర రెడ్డి బిడ్డ ఆశిస్తోంది. మీకు ఎంపీగా రాజశేఖర రెడ్డి బిడ్డ కావాలో, లేకపోతే రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు వివేకానంద రెడ్డి గారిని హత్య చేయించారు అని సిబిఐ చెప్తున్న అవినాష్ రెడ్డి కావాలో తేల్చుకోవాల్సిన సమయం వచ్చింది. స్ఫూర్తిగా రాజశేఖర రెడ్డి బిడ్డను ఆశీర్వదించండి. ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు మీకు సేవ చేశారో, ఎలాగైతే వివేకానంద రెడ్డి గారు మీకు అందుబాటులో ఉన్నారో, రాజశేఖర రెడ్డి బిడ్డను గెలిపించండి. మీకు సేవ చేస్తుంది, మీకు అందుబాటులో ఉంటుంది రాజశేఖర రెడ్డి బిడ్డ. రాజశేఖర రెడ్డి బిడ్డను ఎంపీగా గెలిపించండి. ఈ రాజశేఖర రెడ్డి బిడ్డ మీ బిడ్డ అవుతుంది, మీ బలం అవుతుంది, మీ బంధువు అవుతుంది. అమ్మా, బాధ్యతను తన భుజాన వేసుకుంటుంది, ఈ గడ్డ మీదనే బ్రతుకుతుంది. మీరు ఏ దోపిడీదారులకు భయపడాల్సిన అవసరం లేదు. నేరుగా రాజశేఖర రెడ్డి బిడ్డ దగ్గరికి రావచ్చు. మీ పక్షాన నేను నిలబడతా, నేను కొట్లాడతా. మీరు ఆశీర్వదించండి, ఈ గడ్డకే నా జీవితాన్ని అంకితం చేస్తా. హఠానే దేతే గ్యా, హఠానే దేతే గ్యా. अगर आपने टीडीपी को वोट डाली, ये एनसीपी को वोट डाली, वो वोट बीजेपी को जाएगी और 4% रिजर्वेशन चली जाएगी. मंजूर है क्या? मंजूर है क्या? इसलिए सोचना है, बीजेपी पार्टी तो चंद्रबाबू गारी की पोत्तुंदी, अदे बीजेपी पार्टी की जगनमोहन रेड्डी गारु पोत्तय्यारु. వీళ్ళిద్దరిలో ఏ ఒక్కరు ఓటేసినా బీజేపీ పార్టీకి ఓటేసినట్టే. ఎందుకంటే బీజేపీ ప్రతి బిల్లుకి ఆమోదం తెలిపిన వాళ్ళు చంద్రబాబు గారు, జగన్మోహన్ రెడ్డి గారు. ఇదే బీజేపీ పార్టీ మళ్ళీ గెలిచింది అంటే 4% రిజర్వేషన్ ఉండదు, ముస్లింలకు అసలు భద్రత ఉండదు, ముస్లింలు అసలు ఓపిరి పీల్చుకునే పరిస్థితి కూడా ఉండదు. అందుకే అంటున్నా, ఒకసారి ఆలోచన చేయి. బీజేపీకి ఓటేయడం అంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేయడం తప్పితే, ఒక వైసీపీకైనా ఒక తెలుగుదేశం పార్టీకైనా ఓటేస్తే అది నేరుగా బీజేపీ పార్టీకే పోతుంది. బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్. మన రాష్ట్రంలో బీజేపీ ఎక్కడో లేదు, వీళ్ళ ముగ్గురులోనే ఉంది. అందుకే చెప్తున్నాం, ఈ మత తత్వ పార్టీని, ప్రజలను పట్టించుకోని పార్టీని, మనకు ప్రత్యేక హోదా ఇవ్వని పార్టీని, మనకు పోలవరం ప్రాజెక్టు ఇవ్వని పార్టీని, కడప స్టీల్ ఫ్యాక్టరీని ఇవ్వని పార్టీని, రాజధాని కోసం నిధులు ఇవ్వని పార్టీకి ఓట్ వేయకండి. ఏ బీజేపీ పార్టీ అయితే మనకు అన్యాయం చేసిందో అదే బీజేపీ పార్టీతో చంద్రబాబు గారు పొత్తు పెట్టుకున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు తొత్తయ్య. అందుకే చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీ ఒక్కటే 10 సంవత్సరాల ప్రత్యేక హోదా తీసుకొచ్చే పార్టీ. ఆ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ ఎంపీగా పోటీ చేస్తుంది. ఇంకోవైపు రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు అవినాష్, రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు వివేకానంద రెడ్డి గారిని హత్య చేపించిన అవినాష్ రెడ్డి గారు ఇంకోవైపు ఉన్నారు. మీకు ఎంపీగా రాజశేఖర రెడ్డి బిడ్డ కావాలో, లేకపోతే రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు వివేకానంద రెడ్డి గారిని హత్య చేయించారు అని సిబిఐ ఆరోపిస్తున్న అవినాష్ రెడ్డి గారు కావాలో తేల్చుకోవాల్సిన సమయం వచ్చింది. ఒక పక్క న్యాయం ఉంది, ఇంకో పక్క నేరం ఉంది, ఒక పక్క ధర్మం ఉంది, ఇంకో పక్క డబ్బు అధికారం ఉంది. మీరు ఏవైపు ఆలోచన చేసుకోవాల్సిన సమయం వచ్చింది. మన స్ఫూర్తిగా రాజశేఖర రెడ్డి బిడ్డ మాటిస్తుంది, మీరు నన్ను గెలిపించండి. ఈ రాజశేఖర రెడ్డి బిడ్డ ఎంపీగా గెలిస్తే మీ బిడ్డ అవుతుంది, మీ బాధ్యతను తన భుజాన వేసుకుంటుంది, మీ బంధువు అవుతుంది, మీ గొప్ప అవుతుంది, మీ కోసం కొట్లాడుతుంది. మీరు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, ఏ పార్టీకి భయపడాల్సిన పని లేదు, ఏ నాయకునికి భయపడాల్సిన పని లేదు. రాజశేఖర రెడ్డి బిడ్డ గెలిచి మీ ఎంపీ అయితే మీకు అండగా రాజశేఖర రెడ్డి బిడ్డ నిలబడుతుంది, ఈ గడ్డకే తన జీవితాన్ని అంకితం చేస్తుంది. మరొకరు నన్ను ఎంపీగా కాంగ్రెస్ పార్టీ తరఫున హస్తం గుర్తుకు మీద ఓటేసి గెలిపించాలని, అలాగే ఎమ్మెల్యేగా మీ అఫ్సల్ ఖాన్ అన్నను గెలిపించాలని, గొప్ప మెజారిటీతో గెలిపించాలని, మీ బిడ్డలంగా మా జీవితాలను మీకే అంకితం చేస్తామని మాటిస్తూ ప్రతి ఒక్కరిని, ప్రతి అక్కను, ప్రతి చెల్లిని, ప్రతి అన్నను, ప్రతి తమ్ముని, మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తుంది.